వాళ్ళు. ఇంకొకటి పోని వాళ్ళు ఏమన్నా తప్పుడు పనులు చేస్తున్నారు, దుర్మార్గ పనులు చేస్తున్నారు, క్యాచ్ దెమ్ అరెస్ట్. అంతేగాని ప్రభుత్వ సేవని ఇప్పుడు ఇదేంటి ఎలాంటిది అంటే, చిన్న ఈజీగా చెప్పుకోవాలంటే, మొదట్లో అబ్బాయిలు అమ్మాయిలు అందరు వచ్చారు, ఎగ్జామ్స్ పెట్టి మరీ ఇచ్చారు అపాయింట్మెంట్ ఆర్డర్. దానికోసం ప్రత్యేకం కొన్ని కోచింగ్ సెంటర్లు వెలిసినాయి. గుర్తుకుంటే మన బందర్ రోడ్లో లబ్బిపేట ఆ ఏరియాలో సిద్ధార్థ కాలేజీ అమ్మాయిలు, వాళ్ళు వీళ్ళు విపరీతంగా వచ్చి చదువుకునేవాళ్ళు. దాంట్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అవి కూడా పెట్టి మరీ చేశారు. ఎందుకు ఫస్ట్ లో గుంటూరులో కూడా పేపర్లో ప్రకటనలు కూడా వచ్చినాయి, వాలంటీర్లు కావాలి, ఈ వార్డుల్లో ఖాళీలు ఉన్నాయి, ఆసక్తి ఉన్న వాళ్ళు మీ బయోడేటాతో కలెక్టర్ ఆఫీస్ లో సంప్రదించి రిటర్న్ ఎగ్జామ్ కు హాజరకండి అని పత్రికలో ప్రకటనలే వచ్చింది క్లియర్ గా. అంటే ఎక్కడికక్కడ సిస్టమేటిక్ గానే చేశారు ఫస్ట్. కాబట్టి ఇంకా దాంట్లో తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది. ఎందుకు ముందు 5,000 అని పెట్టి తర్వాత ఏ మినిమం వేజ్ ఇస్తారు, మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా వెళ్ళిపోవచ్చు అని ఆశించారు. అది కాదు అని తెలిసినప్పుడు మగాళ్ళు చాలా మంది మానేశారు. ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అంగన్వాడీ ఎంత ఇస్తారండి, లేకపోతే గనక అదేది ఆశా వర్కర్కి ఎంత ఇస్తారు? కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఏళ్ల తరబడి ఎంతో కొంత ఆ ఏరియాలోనే ఉంటూ తమ ఇంటి ఏరియాలో తమ ఇంటి పని చూసుకుంటూ తన భర్త ఏదో సంపాదించుకొస్తుంటే కుటుంబ పోషణ పైన, ఇది కుటుంబ పోషణకి చన్నీళ్ళు వేనీళ్ళు లెక్కన, వేనీళ్ళలో చన్నీళ్ళలాగా అనుకుని